వైసీపీలో పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రోజా ఫిర్యాదుతో పెద్దిరెడ్డి అనుచరులపై వేటు వేసింది వైసీపీ. ఇక నిన్నే వైఎస్ జగన్ తో కలిసారు చిత్తూరు జిల్లా నేతలు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ఫిర్యాదు చేసింది ఆర్కే రోజా. దీంతో జగన్ భేటీ అయినటువంటి 24 గంటల్లోనే పెద్దిరెడ్డి అనుచరులపై సస్పెన్షన్, వేటు వేయడం సంచలనంగా మారింది. నగరికి చెందిన కేజే కుమార్ తో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైన కూడా సస్పెన్షన్, వేటు వేసింది వైసీపీ పార్టీ. ఇక సస్పెండ్ చేస్తూ ప్రస్తుతం ఒక లేఖ కూడా విడుదల చేసింది. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ఈ లేఖను విడుదల చేశారు. నగరిలో రోజా వర్సెస్ కేజే కుమార్ గా కొన్ని రోజులుగా కొంత వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేజే కుమార్ పై సస్పెన్షన్, వేటు వేశారు. కేజే కుమార్ పెద్దిరెడ్డి అనుచరుడుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అండి ఇస్తారు. ఎస్ లోకేష్, రోజా ఫిర్యాదుతో వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. పెద్దిరెడ్డి అనుచరుడైనటువంటి కొంతమంది వ్యక్తులపై కూడా వేటు వేశారు. కొన్ని రోజులుగా రోజాకి వైసీపీ అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ సస్పెన్షన్, వేటిని ఎలా చూడాలి? ఖచ్చితంగా మనోజ్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల అనంతరం అంటే ఇటు రిజల్ట్ వచ్చేసి నూతన గవర్నమెంట్ కొలు తీరిన తర్వాత కూడా ఏదైతే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న కీలకమైనటువంటి నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా జగన్ తో తన మొర వినిపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ నగరిలో ఎవరైతే సొంత పార్టీలోనే ఉంటూ తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ తన ఓటమికి కారణమయ్యారో, అదే మాజీ ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కేజే కుమార్ కావచ్చు, ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కేజే శాంతి కావచ్చు, వీళ్ళిద్దరి వల్లే తాను అపజయం పాలయ్యానని, వాళ్ళ సొంత పార్టీలోనే ఉంటూ పెద్దిరెడ్డికి అనుచరులుగా రబల్స్ గా ఉంటూ ఇటు తన పైన తన ఓటమికి సహకరించారు, అటువైపు టీడీపీ నేతలకు సపోర్ట్ చేశారు అని చెప్పి తన గౌడుని జగన్ కి వినిపించుకునేది. అయితే జగన్ వెంటనే కూడా 24 గంటల గడవ ముందుగానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేయడం, వెంటనే ఎమ్మెల్సీ భరత్ అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయన కేజే భరత్ తో పాటు ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ అటువంటి కేజే శాంతిని కూడా ఇద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపు క్రితమే కూడా పార్టీ అధిష్టానం దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు అంటూ కూడా ఆయన ఒక లెటర్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు గతంలో నుంచి అంటే గత ఎన్నికల మునుపు నుంచి కూడా తనకి కొరకరాని పొయ్యిగా మారినటువంటి కేజే కుమారు రోజాకి పూర్తిగా కూడా సరిపడేది కాదు, అతను ఒక పెద్దిరెడ్డి అనుచరుడుగా అక్కడ హవా కొనసాగిస్తూ ఉంటే తన గెలుపుకి ఏమాత్రం సహకరించానని చెప్పి కూడా ఖచ్చితంగా మీడియా ముఖంగానే బాహాటంగానే చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. ఒకనొక స్టేజ్ లో నగరికి సంబంధించి రోజాతో విభేదాలు ఉన్నాయి కాబట్టి కేజే కుమార్ ని సస్పెండ్ చేశారు, మరొక వ్యక్తిని కూడా సస్పెండ్ చేశారని భావించకుండా పెద్దిరెడ్డి సంబంధించి అనుచరులని సస్పెండ్ చేశారన్న విషయం కనుక పరిగణలోకి తీసుకుంటే పెద్దిరెడ్డి అనుచరులు కాబట్టి పెద్దిరెడ్డి ఎటువంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ జగన్ కూడా అందుకోసమే ఇన్ని రోజులు ఆలోచన చేశాడు. ఈ కంప్లైంట్ రోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమి ఇవాళ కొత్తగా రేకెత్తించినటువంటి విషయం కాదు, ఎన్నికలకు మునుపే తను చెప్తూ వచ్చింది. వాళ్ళిద్దరి వల్లే తాను నిజంగా ఓడిపోవడం కూడా ఖాయమో, తన వాళ్ళిద్దరికి పెద్దిరెడ్డి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, ఆయన అనుచరులుగా కూడా వాళ్ళు నగరిలో కొనసాగుతూ తన ఓటమి కోసం పనిచేస్తున్నారు, ఒకవైపు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పినటువంటి. అయితే పెద్దిరెడ్డిని ఆలోచనలో ఉంచుకున్నటువంటి జగన్ వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ అప్పుడు తీసుకోలేదు. ప్రస్తుతం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో పార్టీ బలోపేతం కూడా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఓడిపోయినటువంటి మంత్రి రోజా కూడా నగరిలో ఉంటూ తన యొక్క ఉనికిని చాటుకుంటూ పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది కాబట్టి తనకు అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎంతటి వారు సపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని తొలగిస్తే తప్ప తాను ముందుకు వెళ్ళలేను అనేటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా జగన్ ముందర పెట్టింది. ఆ విషయంగానే పునరాలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే దానికంటే ముందు పెద్దిరెడ్డితో జగన్ సమీక్షించారా లేదా అనేది ఇప్పుడు $1,000 క్వశ్చన్ అయితే ఉంది. అయితే మొత్తం మీద పెద్దిరెడ్డిని కనుక సమీక్షించి ఖచ్చితంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే ఆయన కూడా లైట్ తీసుకోవాలనే చెప్పాలి, లేదంటే తన అనుచరుల్ని ఏ విధంగా సస్పెండ్ చేశారు అంటూ కూడా పెద్దిరెడ్డి కూడా కొద్దిగా అలకపోయినటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా స్పందించలేదు, ఖచ్చితంగా ఆయనకు తెలిసే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అని చెప్పి కూడా చాలా వరకు పార్టీలో ఉండేటువంటి నేతలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ కూడా అదే చెప్తున్నది. గతంలో అయితే బాహాటంగానే వీళ్ళిద్దరు కూడా ఏదైతే సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు పెద్దిరెడ్డి అనుచరులు అయినప్పటికీ కూడా టీడీపీకి డైరెక్ట్ గానే సపోర్ట్ చేసినటువంటి ఆధారాలు కూడా ఉండటంతో సస్పెన్షన్ కి తప్పలేదు పరిస్థితి అన్నట్లుగా కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నటువంటి మాట ఉంది మనోజ్. రైట్ లోకేష్, సో మొత్తం మీద వైసీపీ పార్టీలో సస్పెన్షన్స్ తెరలేపాయి.
నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రోజాకి వ్యతిరేకంగా చేసినందుకు గాను కేజే కుమార్ ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఇద్దరిపైన కూడా వైసీపీ అధిష్టానం వేటు వేసింది, వారిని సస్పెన్షన్ గురి చేసింది, ఒక లేఖ కూడా విడుదల చేసింది. ప్రజెంట్ వారిద్దరు కూడా పెద్దిరెడ్డి సంబంధించిన అనుచరులుగా తెలుస్తోంది. పెద్దిరెడ్డి అనుచరులను సస్పెండ్ చేసే విషయంపై పెద్దిరెడ్డికి తెలిసే చేశారంటూ కూడా ఒక రకంగా చర్చ కొనసాగుతుంది. నిజానికి పెద్దిరెడ్డి అనుచరులుగా పేరొందారు కాబట్టి పెద్దిరెడ్డికి సమాచారం ఉందా లేదా అనే విషయం అయితే కొంత ఆసక్తి రేస్తోంది. ఒకవేళ ఉండి ఉంటే కనుక పెద్దిరెడ్డి నిర్ణయం మేరకే సస్పెన్షన్ చేశారు, లేకపోతే కనుక పెద్దిరెడ్డి ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. తాజాగా సస్పెండ్ చేస్తూ లేఖను విడుదల చేశారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్. నగరిలో కొన్ని రోజులుగా కేజే కుమార్ వర్సెస్ రోజాగా అక్కడ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేజే కుమార్ పై మరొక మున్సిపల్ చైర్పర్సన్ పై కూడా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పై కూడా రోజా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే రోజా ఫిర్యాదు మేరకి వైఎస్ జగన్ వారిపైన వేటేసినట్టు తెలుస్తోంది.